అయిపోతుందిగా. ఈ లైఫ్ ఉందే లైఫ్ అని మాత్రం మొదలెట్టుకో ప్లీజ్. నువ్వు లైఫ్ అని మొదలెట్టిన ప్రతిసారి మనకి గుద్ద పగిలింది, అది మాత్రం వద్దు. సారీ బ్రదర్, కానీ అదేరా నిజం. ఈ మర్యాద ఉందే అది మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండదు. దాని గురించి ఆలోచించడమే పెద్ద నేరం రా. పడి పడి ట్యాక్సులు కడతాం, చిట్లు కట్టి సేవింగ్స్ చేస్తాం, రోజు చిల్లర ఖర్చులకి క్రెడిట్ కార్డు గీస్తాం, బ్యాంకులో లోన్లు తీసుకుంటాం, మళ్ళీ అప్పు తీర్చడానికి బయట ఇంకెవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాం. ఇక్కడ చాలా మంది జీవితాలు లోన్లు కట్టడానికే గడిచిపోతున్నారా? సమాజంలో జాబ్ దొరకాలంటే ఎడ్యుకేషన్ లోన్, ఒకవేళ జాబ్ దొరికిందనుకో ఆ జాబ్కి వెళ్ళడానికి మోటార్ సైకిల్ లోన్, ఒకవేళ ప్రమోషన్ దొరికిందనుకో కార్ లోన్, ఆ తర్వాత పైకి లేవనివ్వకుండా ఒంగో పెట్టి గుద్దే లోన్, పెళ్లికి లోన్, అమ్మాయికి తాళి కడతావు లేదో లోన్ మాత్రం కడుతూనే ఉండాలి, ఆ తర్వాత హోమ్ లోకి వెళ్ళా బాహుబలి హోమ్ లోన్ లో ఇల్లు తీసుకుని ఆ కుక్క మాత్రం ప్లాట్ఫామ్ లో పడుకుంటాడు, ఆ తర్వాత పిల్లలు పుడతారు వాళ్ళకి ఎడ్యుకేషన్ లోను ఈ లోను ఆ లోన్ అని తీసుకొని తీసుకొని హార్ట్అటాక్ వచ్చింది, జీవితం సంకనాగిపోతాయి. సరిగ్గా ఆ సమయంలో ఇన్సూరెన్స్ ఏదో వస్తాడు, ఆ మొగుడు చచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి, మేడం ఏదేళ్ల ముందు మీ ఆయన డిఫాల్ట్ చేశాడు కాబట్టి మీకు ఇప్పుడు డబ్బులు ఇవ్వడం కుదరదు, మీ బీమా క్యాన్సిల్. అందుకే రా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా జీవితాంతం ఏడుస్తూనే ఉండాలని. కష్టపడే వాళ్ళ దగ్గర మెజారిటీ, మన గురించి ఆలోచించేవాడు ఎవ్వడు లేడు. రే మంది మిడిల్ క్లాస్ కాదు, ఎవ మిడిల్ ఫింగర్ క్లాస్, అంటే మిడిల్ ఫింగర్ క్లాస్.